రాష్ట్రంలో ఇంతగా నేరస్తులు ఉన్మాదులు పెట్రైపోతున్నారంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైనా ఒక ఇష్యూ ఇలాంటిది జరిగినప్పుడు వెంటనే కనుక చర్యలు చేపట్టుంటే నేరస్తులకి భయం ఉండేది, ఇలాంటివి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఈరోజు ఏ విధంగా కాలకేయులై ఆడపిల్ల జీవితాలతో చలగాడమారుతున్నారు అంటే వారికి ఈ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి గారు ఇస్తున్న ధైర్యం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే గుంటూరులో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారో అక్కడే నవీన్ అనే ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు ఏ విధంగా అమ్మాయి మీద దాడి చేస్తే ఆ దాడిలో అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఆ కూటమి ప్రభుత్వం నుంచి అక్కడికి వెళ్ళలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనిత గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరు కనీసం ఫోన్ చేసి అమ్మాయికి మంచి వైద్యాన్ని అందించండి, ఆ నేరస్తుని శిక్షించే విధంగా పోలీసులకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు కూడా చెప్పకపోవడం అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారో మీరంతా కూడా గమనించాలి. కక్ష సాధింపు చర్యల కోసం వాడుతున్నారు, అలాగే తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టడానికి వాడుతున్నారు, అలాగే తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించుకొని పాత కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుల పేర్లు జతగలిపి వాళ్ళని వేధించడానికి ఉపయోగించుకుంటున్నారే కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ అసహాయులకు కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం, ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా పనిచేస్తున్నారని నేను అడుగుతున్నా. ఈ 4 నెలల కాలంలోనే మనం తీసుకుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన మహిళలకు రక్షణ అనేది కుటుంబ ప్రభుత్వంలో కరువైందనే చెప్పచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మహిళకు కూడా ఈరోజు రక్షణ లేదనే మనం మాట్లాడుకోవచ్చు. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలకొన్న అనే దానికి ఈరోజు ఈ సుహానా ఘటనే ఇప్పుడు నిదర్శనం. ఒక అమాయకము అయినటువంటి బాలికలు కావచ్చు, అదే ఈ అమ్మాయి కావచ్చు, మనం చూసినట్టయితే అసలు కనీసం ఈ ఫ్యామిలీ సుహానా ఘటన మనం చూసినట్టయితే ఏ విధంగా తన మీద దాడి చేశారు. ఇందాక పర్సనల్గా వెళ్ళి మేమంతా కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయి మీద జరిగినటువంటి దాడికి మనం చూసినట్టయితే తన ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలు కనీసము ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వచ్చి వాళ్ళ నోరు విప్పాలన్నా కూడా ఆలోచించేటువంటి అభద్రతా భావనలో, అంతటి ఇన్సెక్యూరిటీలో ఈరోజు ఆ ఫ్యామిలీ ఉందంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఎంత ఇన్సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీలో ఈ జరిగినటువంటి విషయాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోలేక, ఎటు వెళ్ళలేక, ఎవరితో చెప్పుకోలేక హాస్పిటల్ చుట్టూ కూడా వరుసగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వరుసగా మనం చూసినట్టయితే దాదాపు ఒక 4-5 హాస్పిటళ్ళు వరుసగా తిరిగి జీజీహెచ్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంత ఇన్సెక్యూరిటీ వాళ్ళలో నడుస్తుంది. ఈ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం కూడా రక్షణ లేదేమో పూర్తి స్థాయిలో అనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అనిపించేలాగుంది. మనం చూసినట్టయితే గతంలో తీసుకుందాం, జగనన్న ప్రభుత్వంలో ఉమెన్ సేఫ్టీ విషయంలో, ఉమెన్ సెక్యూరిటీ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఏ విధంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేసింది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా మేము సెక్యూర్గా ఉన్నాము, మేము సేఫ్గా ఉన్నాము, దిశ యాప్ లాంటివి ఉన్నాయి, దిశ లాంటి చట్టాలు ఆలోచన చేసి జగనన్న తీసుకొచ్చారు, మరి ఎలాంటి ఆలోచనలు చేసి ఏ విధంగా పకడ్బందీగా పోలీస్ స్టేషన్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేసింది అనేటువంటి విషయం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ఇప్పుడు చూస్తే దిశ చట్టాలు లాంటి చట్టాలు అవసరం ఉందని మళ్ళీ అనిపిస్తుంది మనకి. ఇలాంటి ఘటనలను చూస్తుంటే రాష్ట్రంలోని మహిళలంతా కూడా చాలా అభద్రతా భావంతో ఉన్నారు. ఇంకా ఈ వరుస 4 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే కనుక
మహిళలకు రక్షణ ఈ రాష్ట్రంలో కరువు అయిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, మహిళల రక్షణ మీద ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో కూడా దృష్టి వహించి అడుగులు ముందుకు వేయాలని కోరుతూ ఉన్నాము. అలాగే ఇందులో ఎవరైతే ఉన్నారో, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని మీద డెఫినెట్గా ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ ఈ విధంగా ఎవరన్నా చేయాలంటే ఈ రాష్ట్రంలో ఇంకొకరు ముందడుగు వేయకుండా కఠిన శిక్షలు కఠిన చర్యలు తీసుకుంటారని మేము కోరుతూ ఉన్నాము. ఇంత విచ్చలవిడితనం ఇంత విశృంఖలత్వం పెరిగిపోవడానికి కారకులు ఎవరు? నేరస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మొదట్లోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడే ప్రభుత్వం గనక గట్టిగా వ్యవహరించి ఉంటే అసలు ఇన్ని అన్యాయాలు జరిగేవా? మహిళలకి కానీ అసహాయకుల కోసం కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న అధికారుల శక్తి సామర్థ్యాలను ఎందుకు వాడుకుంటున్నారు, దేనికోసం ఉపయోగిస్తున్నారు? పోలీసులనైతే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, పోలీసులను ఉపయోగించుకుని తప్పుడు వాంగ్మూలాలు చెప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల్ని వేధిస్తున్నారు. ఇలాంటి వాటి కోసం మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకుల్ని అధికారుల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మహిళల రక్షణ కోసం, ప్రజాక్షేమం కోసం, అసహాయులకి సహాయం అందించడం కోసం, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం సమకూర్చడం కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఇది నిజం కాదా చెప్పండి, ఇది నిజం కాదా? అమ్మాయిలపై ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఇసుమంతైనా బాధ లేదు అన్నది నిజం కాదా? ఇందులో వాస్తవం లేదా? మీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు తనకి అన్యాయం చేశాడని, దుర్మార్గం చేశాడని ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అయితే తనకి న్యాయం జరగదు, కనీసం మీడియా కూడా ఈ వార్తని బయటికి రానివ్వదు అని గ్రహించి పక్క రాష్ట్రానికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పోనీ అప్పుడైనా మీరు ఆయన అరెస్ట్ చేశారా? లేదు. తను పంచాయతీ చేసుకుంటే ఆ పంచాయతీకి తోడుగా నిలిచారు, చివరికి ఈ కేసు వీగిపోయేలా తోడ్పాటు అందించారు. ఇది నిజం కాదా? పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అనా? అంత చిన్నచూప? ఏ వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక హిందూపూర్లో అత్తాకోడళ్లపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఆ బాధ్యత లేదా? ఒక్కసారైనా వెళ్ళారా, పరామర్శించారా? సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు.